అధికార విపక్షాల కొట్లాటతో కొండేపి ఉద్రిక్తంగా మారింది. పోటాపోటీ ఆందోళనలతో హైటెన్షన్ రాజకీయం కొహరుతుంది. వైసీపీ నేతలు చెంబులతో టీడీపీ ఎమ్మెల్యే ముట్టడికి బయలుదేరడం, ఇందుకు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్యే రోడ్ ఎక్కడంతో కొండేపి రణక్షేత్రాన్ని తలపించింది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల పోటాపోటీ ధర్నాలు ర్యాలీలతో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మరుగుదొడ్లలో టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అక్రమాలకు పాల్పడ్డారని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు ధర్నాకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ కార్యాలయం నుంచి చెంబులతో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేత అశోక్ బాబు. దీంతో తూర్పు నాయుడుపాలెం టంగుటూరులో వేలాది మంది పోలీసులు మొహరించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు నిరసనకు కౌంటర్ గా భారీ ర్యాలీగా టంగుటూరు బయలుదేరారు టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. దీంతో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి చొక్కా చిరిగిపోయింది. హైవేపై బైటాయించి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఆందోళనకారులని పోలీసులు అరెస్టు చేశారు. బాల వీరాంజనేయ స్వామి అక్రమాలపై పోరాటం ఆగదని వైసీపీ నేత అశోక్ బాబు అంటుంటే, ఇటు వైసీపీ తప్పుడు ఆరోపణలపై తాము తగ్గేది లేదని సయ్యన్నారు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. పేద ప్రజలు ఎంత దోపిడీకి గురైనా గానీ మీరు దాన్ని ఆపేసేసి స్వామి గారికి నోరు మూపి చేసేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఎలా మేము తీసుకుని వెళ్ళాలా? ప్రభుత్వం కేసులు పెడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చేస్తున్నారన్నారు. కేంద్రం దృష్టిలోకి వాళ్ళు చేసినటువంటి దోపిడీ కేంద్రం దృష్టిలోకి వెళ్ళాలనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 25,000 టాయిలెట్లు మేము తిన్నామంటాడు. ఒక్క రూపాయి ఎమ్మెల్యే స్వామి చెందిందంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకోవడం. నేను అధికార పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవిస్తూ ప్రతిపక్ష నాయకుడి ఇంటికి నువ్వు వస్తానంటే సిగ్గనిపించట నీకు? నీకు చేతయితే ఈ చెమ్ములు పట్టుకునే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చో, నా మీద ఎంక్వైరీ చేయమని చెప్పు. మొత్తానికి వైసీపీ టీడీపీ నేతల పోటాపోటీ ఆందోళనతో కొండపిలో పొలిటికల్ వార్ ముదురుతోంది.